టాలీవుడ్లో బ్రాహ్మణ కులం వారు ఎవరెవరు ఉన్నారనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ చూడండి తప్ప దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ పెట్టవద్దని మా మనవి యాక్టర్ చంద్రమోహన్ గారు మెయిన్ హీరోగా సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విశేషమైన ప్రతిభ కనబరిచిన స్టార్ ఆర్టిస్ట్ ఈయన బ్రాహ్మణ కులానికి చెందినవారే ఇక డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కళలే ప్రాణంగా కళలే తన జీవన కళగా మార్చుకున్న గొప్ప దర్శకులు ఈయనకి కళా తపస్వేనే బిరుదు కూడా ఉంది ఈయన డైరెక్షన్లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శంకరాభరణం ఇక అలాగే సింగర్ ఎస్పి బాలుగారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారు నలభై వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వులు ఈయన ఇక ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలా నాటి ది గ్రేట్ డైరెక్టర్ బాలచంద్ర గారు కమల్ హాసన్ రజనీకాంత్లతో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు కమల్ హాసన్ గారు కూడా బ్రాహ్మిన్సే విశ్వనటుడిగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు గాయించారు ఈయన ఈయన కుమార్తె శృతి హాసన్ కూడా హీరోయిన్గా కొనసాగుతున్నారు ఇక సుహాసిని గారు చిరు బాలయ్యలతో ఎన్నో సినిమాల్లో కలిసి వర్క్ చేసిన గ్రేట్ యాక్టర్స్ ఇక తన గాత్రంతో పశుపక్షాదులను సైతం పులకరింప చేయగల గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారే హీరోయిన్గా డైరెక్టర్గా సింగర్గా రచయితగా స్టూడియో అధినేత్రిగా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్పై విశేషమైన పట్టు సాధించిన భానుమతి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలాగే హీరో జేడి చక్రవర్తి గారు అనగనగా ఒకరోజు మనీ బొంబాయి ప్రేయుడు వంటి చిత్రాలతో బాగానే నిలదొక్కున్నారు ఈయన ఇక అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందినవారు పిజే గారు పాత తరం నటుల నుండి నేటి నటుల వరకు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన ప్రతిభని చూపారు ఈయన వారసుల్లో ఒకరు సాయి కుమార్ హీరోగా డబ్బింగ్ ఆర్టిస్టుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు ఈయన తమ్ముడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టే ఇక సాయి కుమార్ కొడుకు లవర్ బాయ్ ఆది కూడా హీరోగా కొనసాగుతున్నారు ఇక ప్రేమలేఖ మూవీతో తెలుగువారికి బాగా చేరువైన హీరో అజిత్ ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక గ్రేట్ డైరెక్టర్ జంజయాల గారు హాస్య బ్రహ్మగా పేరొందిన ఈయన రెండు రెళ్లారు నాలుగు స్తంభాలాట ఆహనా పెళ్ళంట తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కడుపొబ్బా నవ్వించారు ఇక ఫిమేల్ సింగర్స్ ఘంటసాల గారు బాలుగారులతో పోటాపోటీగా పాటలు పాడిన పి సుశీల గారు ఎస్ జానకీ గారు ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక హీరో గారు కూడా తనదైన ప్రత్యేకమైన నటనతో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ జోనర్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు ఇక లిరికిస్ట్ వేటూరి సుందరమూర్తి గారు లెక్కనేన పాటలు రాసిన గ్రేట్ లెజెండరీ ఇక అలాగే చందమామ రావే అనే జాలి పాటనైనా మేఘాలయలో తేలిపొమ్మనే జాలి పాటనైనా నువ్వు నువ్వు అంటూ పాడే విరహగీతాన్నైనా ఏదైనా రాసి మెప్పించగలను అని ప్రూవ్ చేసుకున్న మరో లిరికిస్ట్ సీతారామశాస్త్రి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారే ఇక కమిడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలాగే మరో కమెడియన్ నీదితనాలే నాదితనాలే అంటూ పాపులర్ అయిన ఏవిఎస్ గారు ఇక అలాగే అలనటిది గ్రేట్ ఆర్టిస్ట్ సిఎస్ఆర్ గారు ఎన్టీఆర్తో అనేక చిత్రాలు నటించిన తనదైన ప్రత్యేకమైన శైలితో ఆడియన్స్ని విశేషంగా అలరించారు ఈయన ఇక ఘంటసాల బాలుగారుల తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సింగర్ రామకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఆయన కుమారుడు హీరోగా కొన్ని సినిమాలు నటించే మెప్పించారు ఇక తర్వాత ఇదే సామాజిక వర్గానికి చెందినవారు హీరో అరవింద స్వామి గారు ఇక ఆ తర్వాత రోజ్ రోజు రోజ్ చూవా అంటూ అలరించిన రమ్యకృష్ణ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలాగే హీరోయిన్ లయ గారు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించి అలరించారు ఈమె ఇక కమెడియన్ ఎల్బి శ్రీరామ్ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు రైటర్గా కూడా ఈయనకు మంచి పేరే ఉంది ఇక అలాగే మరో నటులు నాగభూషణం గారు విలన్గా ఒక స్థాయిలో వెండి చక్రం తిప్పిన మహానటులు ఇక ఆ తర్వాత శంకరాభరణంతో కలకాలం నిలిచిపోయే ఖ్యాతి సంపాదించిన సోమయాజులు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఆయన సోదరుడు జేవి రమణమూర్తి గారు కూడా నట నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక లిరికిస్ట్గా రైటర్గా తిరుగులేని ఆధిపత్యం చూపించిన ది గ్రేట్ ఆరుద్ర గారు పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఇక ఫిమేల్ ఆర్టిస్టులు విషయానికి వస్తే సింగర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రత్యేకతను చాటుకున్న ఎస్పి శైలజ గారు ఇక అలనాటి పాతతరం హీరోయిన్ కాంచన్ గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు ఇక ఈమె కంటే మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ కాంచనమాల్ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలనాటి హీరోయిన్స్లలో ఒకరు జమున గారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో పలు సినిమాలు నటించిన గొప్ప నటీమణి వీరు ఇక కోటా శ్రీనివాసరావు మరియు కోట శంకర్రావు గారు కూడా అన్నదమ్ములైన వీరద్దరూ నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు అయితే టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ లైఫ్ లీడ్ చేశారు ఇక విప్లవ గీత రచయిత శ్రీశ్రీ గారిని సందర్భంగా స్మరించుకోవటంగా సంతోషిస్తున్నాం ఇక మరో రచయిత నేటితరం ప్రేక్షకులను ఎంతగానో ఆలోచిస్తున్న రామజోగే శాస్త్రి గారు కూడా బ్రాహ్మణులే ఇక అలాగే కమెడియన్ తన బాడీ లాంగ్వేజ్తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక అలానాటి గొప్ప నటులు పద్మనాభం గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిని కూడా మనం చెప్పుకోవాలి ఖలేజా అతారంటికి దారేది లాంటి చిత్రాలు తెరకెక్కించిన ఈయన కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారే ఇక హీరోయిన్ ప్రేమణి నారప్ప సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్నారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తక్కువ కాలంలో టాప్ నెంబర్ వన్ పొజిషన్ సంపాదించిన అనిరుద్ధ్ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఆర్టిస్టుగా చెప్పుకోదగ్గ సినిమాలో నటించిన కాదంబరి కిరణ్ గారు కూడా ఇదే వర్గీయులు ఇక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కూడా బాలయ్య చిరు వింకీ పలు సినిమాలకు మంచి ఆల్బమ్ అందించిన గ్రేట్ మ్యూజిషియన్ ఇక మరో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని చెప్పుకోవాలంటే కేవి మహదేవన్ గారు ఇక ఆ తర్వాత హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ వంటి పలు మాస్ చిత్రాలను తెరకెక్కించిన మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు ఇక నటునిగా ముఖ్య కమెడియన్గా ఒక వెలుగు వెలిగిన శుభలేఖ సుధాకర్ గారు కూడా ఇదే సామాజిక వర్గం ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగుతున్నారు ఇక అలాగే సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు చిట్టి చెల్లెలు కురుక్షేత్రం భక్త ప్రహ్లాద ఇలా పలు చిత్రాలకు వర్క్ చేశారు ఈయన కుమారులు కోటి గారు కూడా ఈయన కూడా తన తండ్రికి తగ్గ తనయులుగా అనేక చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు ఇక మరో మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న థమన్ గారు కూడా ఇదే వర్గీయులే ఇక అలాగే సింగర్ సునీత గారు తన గాత్రంతో ఎన్నో పాటలకు అందాన్ని తీసుకొచ్చారు ఇక తర్వాత రీచ గంగోపాధ్యాయ కూడా ఇదే సామాజిక వర్గం నాగవల్లి మిరపకాయ సారొచ్చారు వంటి చిత్రాల్లో నటించారు ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగులోను తమిళంలోనూ పలు చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న ది గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు శోభన్ బాబు పలు చిత్రాల్లో టాప్ కమెడియన్గా నటించిన గ్రేట్ కమిడియన్ రాజబాబు గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు వీరు తమ్ముళ్ళు అనంత చిట్టుబాబు కూడా పలు చిత్రాల్లో కమెడియన్లుగా బాగా రాణించారు ఇక హీరోయిన్గా కొంతమేర ఆకట్టుకున్న అచ్చున్ గారు కూడా ఇదే సామాజిక వర్గం అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఫామ్లో ఉన్న మురళీ శర్మ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలనాటి హీరో ఎన్టీఆర్కి ధీటుగా కొంతకాలం పోటీ ఇచ్చిన కాంతారావు గారు కూడా ఇదే వర్గానికి చెందినవారు ఇక తనికెళ్ళ భరణి గారు రైటర్గా నటునిగా తనలోని విలక్షణ టాలెంట్ను కలామతలికి పరిచయం చేసిన సరస్వతి పుత్రులు ఈయన ఇక సుప్రీం కిక్ టు వంటి నెగిటివ్ రోల్స్తో ఆకట్టుకున్న రవికిషన్ కూడా ఇదే వర్గీయులు ఇక హీరోగా ఒకరికి ఒకరు సినిమాలో నటించిన శ్రీరామ్ కూడా ఇక అలానాటి ది గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ బి విఠలాచారి గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలానాటి మరో గ్రేట్ డైరెక్టర్ బాపు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పలు చిత్రాలు తీసి మెప్పించారు ఇక ఈయనకి స్నేహితులుగా ఇక ఈయనకి సన్నిహితులుగా రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న ముళ్లపూడి వెంకటరమణ గారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక అలానాటి గయ్యాలి పాత్రలో నటించిన సూర్యకాంతం ఛాయాదేవి గారులను కూడా మనం స్మరించుకోవాలి ఎందుకంటే వారు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు ఇక ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పలుచు సినిమాల్లో హీరోయిన్గా నటించి రాణించిన తమిళనాడుకు చెందిన సీఎంగా పనిచేసిన జయలలిత గారు కూడా ఇదే సామాజిక వర్గం ఇక ఎలాంటి పాత్రనైనా తన నటన ఆహార్యంతో వన్ని తేగల గ్రేట్ యాక్టర్ గొల్లబూడి మారుతిరి వారు కూడా ఇదే వర్గీయులు ఇక హీరోయిన్ ఆదా శర్మ కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి క్షణం వంటి సినిమాలు నటించి ఆకట్టుకున్నారు ఇక అలాగే డైరెక్టర్గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన కమలాకర కామేశ్వరరావు గారు కూడా గుండమ్మ కథ కురుక్షేత్రం పాండురంగ మహత్యం సినిమాలు రూపొందించారు ఈయన ఇక హీరో వరుణ్ సందేశ్ హ్యాపీడేస్తో మంచి పేరు తెచ్చుకున్న ఈయన తర్వాత పలు చిత్రాలు నటించారు ఇక సీనియర్ యాక్టర్ ధూళిపాల గారు కూడా ఇదే సామాజిక వర్గం పూర్తి పేరు ధూళిపాల సీతారామశాస్త్రి ఇక డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అష్టాచమ్మ జెంటిల్మెన్ వంటి చిత్రాలు తీశారు ఇంకా అలనాటి సింగర్ పిబి శ్రీనివాసరావు కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అలాగే ఆయన కాలం నాటి మరో గ్రేట్ సింగర్ మాధవప్రతి సత్యం గారు కూడా ఇక గ్రేట్ యాక్టర్ తొలితరం తెలుగు హీరో నాగయ్య గారు పూర్తి పేరు దడియం నాగయ్య శర్మ గారు ఇక లిస్టులో చివరిగా చెప్పుకుంటున్న మహానటి సావిత్రి గారు తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న తెలుగులో మన సౌందర్య గారు కన్నడకు చెందిన ఈమె కూడా బ్రాహ్మణులే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి